సరే సో ఓకే రికార్డింగ్ అవుతోంది ఓకే సో ఇప్పుడు ఇలా ఇంకోటి రాస్తున్నా స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ ఇఫ్ పి దెన్ క్యూ మళ్ళీ ఇఫ్ దిస్ హోల్ థింగ్ దెన్ అండ్ క్యూ అని రాశాను అనుకో సపోజ్ ఇలా రాశాను అనుకో ఓకే కావాలంటే నేను బ్రాకెట్ కూడా పెడతా ఎక్స్ట్రాగా కావాలంటే నేను ఎక్స్ట్రాగా బ్రాకెట్ కూడా పెట్టమంటే పెడతా ఇప్పుడు ఇది డబ్ల్యూఎఫ్ఎఫ్ అవుతుందా కాదా అంటే ఇది కాదు ఎందుకు కాదు ఏమయ్యా నేను ఇక్కడ బ్రాకెట్ కూడా పెట్టే కదా ఎక్స్ట్రా పెట్టాను కదా ఏంటి సమస్య అన్నారు అని మీరు అడిగారనుకో ఇది డబ్ల్యూఎఫ్ఎఫ్ కాదని ఎందుకు అంటున్నానంటే కొంచెం బుర్ర ఉపయోగించాలి ఇక్కడ ఏముంది అండ్ క్యూ అంది అసలు అండ్ క్యూ అంటే మీనింగ్ ఏంటి ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఉదాహరణకి మీ పిల్లల్లో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఒకసారి చాట్ చూసి మీ స్టూడెంట్స్లో ఓకే సో ఇప్పుడు ఇక్కడ నాకు భరత్ తరుణ్ అని కనబడుతున్నారు ఇక్కడ లిస్ట్లో సో భరత్ అండ్ తరుణ్ గోస్ టు స్కూల్ అనొచ్చు భరత్ అండ్ తరుణ్ భరత్ మరియు తరుణ్ స్కూల్కి వెళ్తారు అన్నాను అనుకో అది బాగుంటుంది వినడానికి అలా అనకుండా మరియు తరుణ్ గోస్ టు స్కూల్ అన్నాను అనుకో ముంగట ఏమి చెప్పకుండా డైరెక్ట్గా స్టార్ట్ చేయడమే మరియు తరుణ్ గోస్ టు స్కూల్ అన్నాను అనుకో అది అర్థం ఉందా దానికి నేను భరత్ మరియు తరుణ్ స్కూల్కి వెళ్తారు అంటే అర్థం ఉంది కానీ స్టేట్ మొదలు పెట్టడమే మరియు తరుణ్ స్కూల్కి వెళ్ళును అంటే ఏమైనా అర్థం ఉంటుందా ఉండదు కదా మరి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అట్లాగే ఉంది ఈ క్యూ అనేది తరుణ్ అనుకుంటే తరుణ్ స్కూల్కి వెళ్తాడు అనేది క్యూ అనుకుంటే ఇక్కడ మరియు తరుణ్ స్కూల్కి వెళ్తాడు అన్నట్టుగా ఉంది ఇక్కడ భరత్ అనేటోడే లేడు ఇక్కడ సో దానికి ఏం అర్థం లేదు కదా సో ఇట్లా అంటే ఇక్కడ ఏదో ఉండాలి ఇక్కడ ఇంకేదన్నా ఉండాలి అదేమీ లేకుండా ఊరికి ఇలా రాస్తే అది వెల్ ఫార్మ్డ్ ఫామ్లా అనలేము ఓకేనా సో ఇప్పుడు ఇది వెల్ ఫార్మ్డ్ ఫామ్లా కాదు అనమాట ఓకేనా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం అంటే ఎప్పుడు అవుతుంది ఎప్పుడు కాదు కూడా మనకు తెలియాలి రెండు తెలియాలి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం ఇప్పుడు ఇలా రాసామనుకో ఇఫ్ పి దెన్ క్యూ ఓకే దెన్ ఇలా రాశాననుకో ఇప్పుడు మీకు ఏదైతే కనబడుతుందో అది కూడా వెల్ ఫార్మ్డ్ ఫార్ములా కాదు ఇప్పుడు మీకు ఏదైతే కనబడుతుందో ఈ డబ్బా లోపల కనబడేది కూడా వెల్ ఫార్మ్డ్ ఫార్ములా కాదు ఎందుకు కాదు అంటే మీరు జాగ్రత్తగా చూడండి నేను చెప్పే కారణం మీకు తెలియాలి ఇక్కడ రెండు బ్రాకెట్లు తెరిచావు ఒకటి రెండు ఉన్నాయి ఇక్కడ ఎన్ని మూసేసావు ఒకటి మూసేసావు మరి రెండోది కూడా మూసేయాలి కదా రెండు బ్రాకెట్లు తెరిచినప్పుడు రెండు బ్రాకెట్లు మూసేయాలి ఒకటే బ్రాకెట్ మూసేస్తుంది ఇంకొక బ్రాకెట్ ఇక్కడ లేదు సో ఇది కూడా వెల్ ఫార్మ్డ్ ఫార్ములా కాదనమాట ఓకేనా సో మనం అట్లా కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ చూసాము ఎప్పుడు అది వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అవుతుంది ఎప్పుడు కాదు అని ఒకవేళ నువ్వు దీన్ని వెల్ ఫార్మ్డ్ ఫార్ములాగా మార్చదలుచుకుంటే అప్పుడు నువ్వు ఇక్కడ ఇలా దీన్ని మూసేసేయి అప్పుడు బాగుంటుంది అలా అనమాట ఓకేనా సో మీకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైందని అనుకుంటున్నా సింపుల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము చిన్న చిన్న డెఫినేషన్స్ చెప్పుకుంటున్నాం వాటికి సంబంధించిన ఉదాహరణలు చూస్తున్నాం మనం పెద్ద బ్రహ్మాండమైన పనులేం చేయట్లేదు ఇక్కడ ఓకే ఫైన్ కాకపోతే ఈ కాన్సెప్ట్స్ మీకు భవిష్యత్తులో ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తాం ఓకేనా సో అందుకోసము మనం ఒక పునాది ఏర్పరచుకుంటున్నాం ఈ సబ్జెక్టు మీకు భవిష్యత్తులో చదవబోయే వేరే వేరే టాపిక్స్కి పునాది వంటిది అని మనము ఆ టెక్స్ట్ బుక్ ప్రీఫేస్లోనే చదివాము మీకు మొదటి రోజు టెక్స్ట్ బుక్ పంపించిన రోజు మిమ్మల్ని టెక్స్ట్ బుక్ యొక్క ప్రీఫేస్ చదవమని చెప్పాను ముందు మాట మీకు మరుసటి రోజు క్లాస్లో కూడా చూపించాను ఈ సబ్జెక్టు బాగా నేర్చుకుంటే భవిష్యత్తులో మీకు రకరకాల సబ్జెక్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి దాంట్లో కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్స్ అన్నీ ఉపయోగపడతాయి అని మీకు ఆ ప్రీఫేస్లో వడిచాడు టెక్స్ట్ బుక్లో మీరు చదవండి మళ్ళీ ఒకసారి కావాలంటే ఓకేనా సో దానికోసం మనము ఒక పునాదిలాగా వేసుకుంటున్నాం అన్నమాట ఓకే సరే సో ఇప్పుడు మనము ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము సో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మనం ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ చూద్దాము చాలా ఈజీ టాపిక్ అది కూడా చాలా చాలా ఈజీ అసలు ఈ సబ్జెక్ట్ ఏంటబ్బా అంటే మీ అందరికీ ఫుల్ మార్కులు తెప్పించడానికి ఈ సబ్జెక్ట్ పెట్టారు ఈ సబ్జెక్ట్ బీటెక్లో ఎందుకు పెట్టారు అంటే అందరి పిల్లలకి 100కి 100 మార్కులు తెప్పించాలి అన్నందుకు పెట్టారు ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ సబ్జెక్ట్ చూడండి ఇప్పుడు ఎంత ఇది చూస్తే ఓరి ఇంత ఈజీ అనిపిస్తుంది ఈ టాపిక్ ఇప్పుడు ఈ టాపిక్ పేరు ఏంటి అంటే ఇప్పుడు చెప్పుకునే టాపిక్ పేరు సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్సెస్ ఓకే నేను వేరే కలర్ తీసుకుంటా ఇది కలర్ సరిగ్గా కనబడుతుందో లేదో బ్లాక్ తీసుకుందాం ఒక నిమిషము
లెట్ మీ టేక్ బ్లాక్ కలర్ ఓకే ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను కొంచెం లావుగానే రాస్తాం ఇది టేక్ ఎ థిక్కర్ లైన్ ఓకే ఇప్పుడు రాసే టాపిక్ పేరు సబ్స్టిట్యూషన్ సబ్స్టిట్యూషన్ ఓకే ఇన్స్టెన్స్ అంటే ఓకేనా టాపిక్ పేరు ఇది ఇన్స్టెన్స్ ఇదేంటబ్బా అంటే ఇది చూడు చాలా గమ్మత్తుగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు సపోజ్ మనకి ఎవరన్నా పిఆర్క్యూ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి పిఆర్క్యూ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఒక వెల్ ఫార్ముడ్ ఫార్ములా మనకు తెలుసు కదా ఆల్రెడీ ఇట్లా బ్రాకెట్లో పెట్టి పిఆర్క్యూ అన్నాం దాన్ని వెల్ ఫార్ముడ్ ఫార్ములా అంటున్నాం ఓకేనా సో ఇప్పుడు ఇలా ఉంటే మనం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ పి అనేది పిని సమ్ ఏ అండ్ బి అనుకుందాం కాసేపు ఆ పి అనేది ఒక స్టేట్మెంట్ కాదు మనకి చూడడానికి పి అనేది ఒక సింగిల్ స్టేట్మెంట్లా కనబడుతుంది కానీ అసలు పి ఎవరబ్బా అంటే ఏ అండ్ బి వల్ల పి వచ్చింది అనుకుందాం ఓకేనా ఏ అండ్ బి యొక్క షార్ట్ ఫామ్ని మనం పి లాగా సూచించాం అనుకుందాం అట్లాగే క్యూని మనం ఉదాహరణకి సమ్ ఏ ఇఫ్ ఏ దెన్ బి ఇఫ్ ఏ దెన్ బి అనే మొత్తం పెద్దదాన్ని ఇట్లా ఈజీగా ఉండడానికి చిన్న క్యూ అనే దాంతో సూచిస్తున్నామని భావిద్దాం కాసేపు ఓకేనా ప్రతిసారి ఇట్లా పెద్దగా ఇఫ్ ఏ దెన్ బి అని రాయకుండా దాన్ని ఒక షార్ట్ కట్ లాగా క్యూ అనే దాంతో సూచిస్తున్నాం అనుకుందాం కాసేపు లెట్ అస్ థింక్ లైక్ దట్ వీఆర్ రిప్రజెంటింగ్ దిస్ బిగ్ థింగ్ విత్ ఎ స్మాల్ వన్ లెటర్ అట్లాగే ఈ బిగ్ థింగ్ని వీఆర్ రిప్రజెంటింగ్ విత్ సే పి అనుకుందాం ఓకేనా సో ఇప్పుడు మనకి పిఆర్క్యూ ఇచ్చాడు కదా ఇప్పుడు మనం ఇందులో అది సబ్స్టిట్యూట్ చేస్తాం యాక్చువల్ వాల్యూస్ అంటే ఇది అనమాట సో ఇఫ్ దిస్ ఈజ్ ఎ వెల్ ఫార్మ్డ్ ఫార్ములా ఇప్పుడు ఏమంటామంటే ఇప్పుడు మనకి ఎట్లా ఇది వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అని తెలుసు సో ఇఫ్ దిస్ ఈజ్ ఎ వెల్ ఫార్మ్డ్ ఫార్ములా దెన్ అప్పుడు నేనేమంటానంటే ఆ సబ్స్టిట్యూషన్ చేస్తున్నా ఏ కంజంక్షన్ బి పి దగ్గర పి బదులు ఇది పెట్టాను మధ్యలో ఇది ఉంది ఓకేనా తర్వాత క్యూ బదులు కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా క్యూ బదులు ఇది సబ్స్టిట్యూట్ చేశాను ఓకేనా ఇప్పుడు ఈ బయట బ్రాకెట్స్ ఉన్నాయి ఓకేనా సో ఒకవేళ ఇది కనుక వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అయినచో అప్పుడు ఆటోమేటిక్గా ఇగో ఈ డబ్బాలో ఉన్నది కూడా వెల్ ఫార్మ్డ్ ఫార్ములానే అంటాం ఎందుకు అంటే వీ హ్యావ్ యూజ్డ్ సంథింగ్ కాల్డ్ సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ సబ్స్టిట్యూషన్ ఇన్స్టెంట్ అంటే మనము జస్ట్ ఆ పీకి క్యూకి వాటి అసలు వాల్యూస్ ఏంటో పెట్టాం పి యొక్క అసలు వాల్యూ ఇది క్యూ యొక్క అసలు స్టేట్మెంట్ ఇది కాబట్టి అంతే అనమాట సబ్స్టిట్యూషన్ అంటే ఇంతే ఇంకేం లేదు అయితే ఇప్పుడు దీంట్లో కొంచెం పెద్ద ఉదాహరణ ఒకటి చూద్దాం దీనికన్నా కొంచెం పెద్ద స్థాయి ఉదాహరణ చూద్దాం అంతే ఓకేనా ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు కూడా చెప్తాను ఎగ్జాంపుల్ కొన్ని ఉదాహరణల ద్వారా ఓకే లెట్ అస్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ దీని రిలేటెడ్గా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పి అండ్ నాట్ క్యూ పి అండ్ నాట్ క్యూ ఆర్ క్యూ ఇట్లా ఒకటి ఉందనుకోండి ఇట్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇచ్చి ఏమంటాడంటే ఫైండ్ ద ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా వినండి మీరు క్వశ్చన్ ఎలా అడుగుతాడో తెలియాలి ఓకేనా ఇట్లా ఒకటి ఇచ్చాడు స్టేట్మెంట్ ఇచ్చి ఫైండ్ ద క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్ ఫైండ్ ద సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఈ స్టేట్మెంట్ అంటే ఆఫ్ దిస్ అంటే ఇక్కడ రాస్తాడు అనమాట ఆ పెద్దదంతా ఇక్కడ రాస్తాడు ఓకేనా ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ రాసుకోవాలి మీరు ఓకేనా ఆఫ్ దిస్ స్టేట్మెంట్ ఓకే ఆఫ్ దిస్ స్టేట్మెంట్ ఓకే ఇఫ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇఫ్ పి ఆ పి ఏంటి అంటే ఇక్కడ రాస్తున్నాడు కొంచెం నీట్గా రాస్తాను ఆగండి ఇఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఏఆర్బి ఓకే పి అనేది ఏంటబ్బా అంటే ఏఆర్బి అండ్ క్యూ ఏంటయ్యా అంటే క్యూ ఈజ్ నథింగ్ బట్
నెగేషన్ ఆఫ్ ఏ. సో సపోజ్ ఇట్లా ఇచ్చాడు అనుకుందాం, ఓకేనా, క్యూ ఏంటి అంటే నెగేషన్ ఆఫ్ ఏ అని సబ్స్టిట్యూట్ చేయాలంట, పి ఏంటయ్యా అంటే ఏఆర్ బి అని సబ్స్టిట్యూట్ చేయాలంట. సో అలా సబ్స్టిట్యూట్ చేసి రాయమని అడుగుతున్నాడు ఈ స్టేట్మెంట్కి. అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఎగ్జామ్లో కరెక్ట్గా వాడు అడిగిందల్లా చేయడమే అంతే. అంటే పి దగ్గర మనం ఇది పెట్టాలి, క్యూ దగ్గర ఇది పెట్టాలి, అంతే. సో ఇప్పుడు అది పెట్టి చూపిస్తాను ఒకసారి, ఆ పెట్టడం కూడా జాగ్రత్తగా పెట్టాలి, ఓకేనా. సో జాగ్రత్తగా పెడదాం, ఇప్పుడు ఇది బ్రాకెట్లో పెడతా, ఇట్లా రెండు రెండు ఉన్నప్పుడు దీన్ని బ్రాకెట్లో పెట్టాను, ఓకే. సో లెట్ మీ నౌ రైట్ దట్. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడండి, ఎక్కడ పి కనబడిందో అక్కడ అది పెడతా. సో ఫస్ట్ ఈ బయట బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఆ బయట బ్రాకెట్స్ పెట్టాను, ఓకే. దాని లోపల పి ఉందా, పి దగ్గర ఏం రాయాలి, ఈ ఏఆర్ బి అని రాయాలి. సో ఆ పి బదులు నేను ఏఆర్ బి అని రాసుకున్నా, ఇది పి బదులు రాసుకున్నా, ఓకేనా. పి బదులు ఇది వచ్చింది. నెక్స్ట్ అండ్ ఉంది, పెట్టేయి అండ్ పెట్టేయి. నెక్స్ట్ ఏం చేయాలి నువ్వు, ఇది నాట్ క్యూ ఉంది, సో నాట్ అని పెట్టి క్యూ రాయాలి. క్యూ అంటే ఎవరు, నాట్ ఏ. క్యూ అంటే ఎవరు, నాట్ ఏ. సో నాట్ ఏ, సారీ ఒక నిమిషము, ఇది మీరు జాగ్రత్తగా రాయాలి. ఇగో ఇక్కడ రాసేటప్పుడు చూడండి నేను 90 డిగ్రీస్లో రాస్తున్నా, ఇట్లా రాయాలి, ఓకేనా, 90 డిగ్రీస్ ఉండాలి. అంతేగాని నెంబర్ 7 లాగా రాయకూడదు, తప్పు ఇది, అది 7 కాదు అది, ఓకేనా. నాట్ అనేదానికి సింబల్ పర్ఫెక్ట్గా ఇట్లా స్ట్రైట్ లైన్ కిందికి మళ్ళీ 90 డిగ్రీస్ స్ట్రైట్ లైన్ లాగా రావాలా, ఓకేనా, రైట్. సో నాట్ ఏ. సో ఈ క్యూ బదులు మనం ఇది రాసుకున్నాం, ఓకేనా, రైట్. తర్వాత మళ్ళీ బ్రాకెట్ పెట్టేసేసి ఇట్లా పెట్టి, అంటే దీనికి ఇది రాశాను, ఓకేనా, దీనికి ఇది రాశాను, తర్వాత దీనికి రాయాలి. ఇప్పుడు నేను సపోజ్ ఇట్లా క్యూ అని రాశాను అనుకో, ఇప్పుడు ఇది రాశాను కదా, దీన్ని మనము సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ అనకూడదు. చూడండి జాగ్రత్తగా, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఇది మనకు ఒరిజినల్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇందులో పి అంటే ఏంటో చెప్పాడు, క్యూ అంటే ఏంటో చెప్పాడు, చెప్పి మనను సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అడిగాడు. అప్పుడు మనము పి దగ్గర ఇది రాసాము, క్యూ దగ్గర ఇది రాసాము, ఓకేనా. ఇక్కడ మాత్రం రాయలేదు, ఇక్కడ క్యూని క్యూ లాగానే ఉంచావు. ఉంచేసి ఇప్పుడు నువ్వు దీన్ని సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ ద సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే, ఎందుకు అనకూడదు అంటే నువ్వు ఇంకా పూర్తిగా క్యూని తీసేయలేదు, ఇక్కడ ఇంకా క్యూ కనబడుతోంది. అంటే ఒక దగ్గర మార్చావు, ఇంకో దగ్గర మార్చడం మర్చిపోయావు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, మీరు ప్రోగ్రామ్స్లో ఎప్పుడన్నా ఎక్కడో ఒక దగ్గర ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారనుకుందాం, 2-3 ప్లేసెస్లో దాన్ని ఉపయోగించారు, మీరు ఒక దగ్గర మార్చినప్పుడు ఒక దగ్గర మారుస్తారు గుర్తుపెట్టుకొని, ఇంకో దగ్గర మార్చడం మర్చిపోతారు. ఓవరాల్గా ప్రోగ్రామ్ రన్ అవుతుందా, కాదు కదా. ఒకవేళ రన్ అయినా రాంగ్గా రన్ అవుతుంది, ఓకేనా. సపోజ్ నేను ఒక దగ్గర ఒక సి ప్రోగ్రామ్లో ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అని డిక్లేర్ చేశాను అనుకో, ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అని నెంబర్ ఇచ్చాను. తర్వాత కింద ఎక్కడో ప్రోగ్రామ్లో మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదేదో చేసి ఉంటాను నేను, ఓకేనా. సో అయితే నువ్వు ఒక దగ్గర మారిస్తే కొన్నిసార్లు సరిపోకపోవచ్చు, ఒక దగ్గర ఐని జేతో రిప్లేస్ చేసి ఉండొచ్చు ఒక లైన్లో, ఇంకో లైన్లో ఐని జేతో రిప్లేస్ చేయడం మర్చిపోయావేమో, అప్పుడు ప్రోగ్రామ్లో రాంగ్ వస్తుంది కదా, అలా అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇలా గనక ఉంటే దీన్ని నువ్వు సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ అని అనలేవు అనమాట. ఎప్పుడు అనగలుగుతావు అంటే, అది ఇప్పుడు చూపిస్తా, జాగ్రత్తగా వినండి, చూపిస్తుంది, ఓకే ఓకే. ఒక్క నిమిషం, ఇక్కడ కూడా నువ్వు ఇలా పెట్టాలి, ఓకేనా. ఇక్కడ కూడా నువ్వు ఇలా, ఈ దాని వాల్యూ నెగేషన్ ఏ, ఓకేనా, ఓకే. ఇలా పెట్టి ఇప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ నువ్వు బ్రాకెట్లో పెట్టేసి, ఓకే. ఇప్పుడు మీరు దీన్ని సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ అని చెప్పొచ్చు, ఓకేనా. అయితే దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు కొంచెం, దీన్ని ఇంకా మనము సింప్లిఫై చేయొచ్చు. ఎట్లా సింప్లిఫై చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది నాట్, ఇది కూడా నాట్, నాట్ ఏ అంటే మీకు తెలుసు కదా. ఒకలాగా చెప్పాలంటే, అంటే జస్ట్ కరెక్ట్గా ఇది కాదు కానీ మనకు ఒక పోలిక కోసం ఇలా రాసుకోవచ్చు కదా. మైనస్ ఆఫ్ మైనస్ ఏ ఉంటే ఏ అంటాం కదా, అంటే నాట్ ఆఫ్ నాట్ ఏ ఉందనుకో, ఓకేనా. ఇప్పుడు ఏ అంటే ఏంటి, భరత్ స్కూల్కి వెళ్తాడు అనేది ఏ. మైనస్ ఏ అంటే ఇక్కడ మైనస్ అనకూడదు అసలు, అయితే మీకు అర్థం కావడం కోసం మైనస్ అనే పదం వాడాను అక్కడ, జస్ట్ ఒక పోలిక కోసము. మామూలుగా మనం మైనస్ బదులు ఏం చేయాలి, మనము నాట్ అంటున్నాం. సో ఏ అనేది ఏంటి, భరత్ స్కూల్కి వెళ్తాడు, నాట్ ఏ అంటే భరత్ స్కూల్కి వెళ్ళాడు, మళ్ళీ నాట్ అన్నాను, మళ్ళీ నాట్. ఇప్పుడు నాట్ ఆఫ్ నాట్ ఏ అంటే మళ్ళీ ఏమొస్తుంది,
భరత్ స్కూల్కి వెళ్తాడని అర్థమే వస్తుంది, అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినట్టుగా. ఓకేనా? సో దీన్ని మొత్తం సింప్లిఫై చేసి మనం డైరెక్ట్గా ఇలా రాసేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా వీ క్యాన్ రైట్ లైక్ దిస్. ఓకే, ఇది ఏ అవుతుంది, ఇక్కడ ఆ రెండు నాట్లు క్యాన్సిల్ చేసేసాము. ఓకే ఓకే, సో ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా ఉంది. ఈ మొత్తం మళ్ళీ బ్రాకెట్లో. ఓకేనా? సో అట్లా జస్ట్ సింప్లిఫై చేసుకున్నాం అంతే. సో ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా, అంటే సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ అంటే ఏంటి మనకు అర్థమైంది అని అనుకుంటున్నా. ఏదన్నా డౌట్ లాగా ఉంటే చెప్పండి, ఏదైనా డౌట్ లాగా ఉంటే మీరు చాట్లో చెప్పొచ్చు, లేకపోతే ఇప్పుడు కొద్దిమంది ఉన్నారు కాబట్టి మైక్లో అయినా అడగండి డైరెక్ట్గా. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైందా లేదా మీ ఫీడ్బ్యాక్ లాగా చెప్పండి దయచేసి. రైట్, సో అర్థమైంది కదా, ఫైన్ అయితే మంచిది. రైట్, సో ఒకసారి ఇదంతా సేవ్ చేస్తాను, లెట్ మీ సేవ్ దిస్. మీరు కూడా స్క్రీన్ షాట్ లాగా తీసేసుకోండి అప్పుడప్పుడు. నేను ప్రతిసారి గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మీకు ఇది ఉపయోగపడతాను. మీరు ఎప్పుడు ఫీల్ అవుతారో అప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకుంటూ ఉండండి. సో ఎంఎఫ్సిఎస్ కలర్ క్వాలిటీ మైట్ బి రెడ్యూస్. ఓకే సరే ఫైన్. సో లెట్ మీ ఓపెన్ ఎ న్యూ ఫైల్. సరే, సో మనం ప్రస్తుతానికి క్లాస్ ఇక్కడ క్లోజ్ చేద్దాము. అయితే క్లోజ్ చేసే ముందు నేను మీకు అసైన్మెంట్ ఏంటో ఇక్కడ రాస్తున్నాను, మీరు కొంచెం అది చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఆల్రెడీ నేను ఒకటి చెప్పాను, మీకు బ్లాగ్లో పెడుతున్నాను ఏదున్నా సరే. ఓకేనా? వన్స్ అగైన్ టెల్ మీ సార్ అన్నాడా? ఓకే సరే, కార్తిక్ మళ్ళీ ఒకసారి చెప్పమన్నాడు. సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఏం అడిగాడయ్యా, ఇక్కడ క్వశ్చన్ చూడు, ఇంకొక వేరే ఎగ్జాంపుల్తో చెప్తా చూడు. అయితే సరే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఇలా అడుగుతాడు, పిఆర్ నాట్ క్యూ. ఓకేనా? పిఆర్ నాట్ క్యూ. ఓకే, ఇఫ్ దిస్ దెన్ దిస్ అని ఇచ్చాడు అనుకుందాం. ఇట్లా ఎగ్జామ్లో ఇచ్చాడు అనుకో, ఇచ్చి ఏమంటాడంటే ఫైండ్ ద సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్, ఫైండ్ ద సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్, ఈ మొత్తం పెద్దదాని యొక్క సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి ఇఫ్ పిఈస్ పి అని పెట్టి రెండు చుక్కలు పెట్టా, కోలన్ పి కోలన్ పి పెట్టి రెండు చుక్కలు పెట్టా నిలువుగా. పిఈస్ నథింగ్ బట్ ఏఆర్ బి. ఓకేనా? పి అనేది ఏంటయ్యా అంటే ఏబి యొక్క డిస్జంక్షన్. ఓకే, అలాగే క్యూ ఏంటయ్యా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నెగేషన్ ఆఫ్ ఏ అని ఇట్లా ఇచ్చాడు అనుకుందాం. సపోజ్ నెగేషన్ ఆఫ్, ఓకే వన్ మినిట్, యా నెగేషన్ ఆఫ్ ఏ ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఓకేనా? సో ఫైండ్ ద సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ ఇఫ్ పి ఇస్ దిస్ క్యూ ఇస్ దిస్ అని అడిగాడు మనకి ఎగ్జామ్లో. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ పి కనబడ్డ దగ్గర ఇది పెట్టాలి, క్యూ కనబడ్డ దగ్గర ఇది పెట్టాలి, అంతే. దాని బదులు ఇది పెడుతున్నాం, సబ్స్టిట్యూషన్ పేర్లోనే ఉంది కదా సబ్స్టిట్యూషన్. సో ఎక్కడెక్కడ పి కనబడితే అక్కడక్కడ ఇది పెట్టు, ఎక్కడెక్కడ క్యూ కనబడితే అక్కడక్కడ ఇది పెట్టు, కాకపోతే పెట్టేటప్పుడు కాస్త బుర్ర ఉపయోగించి పెట్టాలి. సో లెట్ అస్ ట్రై టు సీ దట్. ఓకేనా? సో ఇప్పుడు దాన్ని మనము చూద్దాం. సో దానికి నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడంతా కాస్త క్లీన్ చేస్తా. ఇక్కడ స్క్రీన్ మరీ గజిబిజిగా అయిపోయింది కాబట్టి ఒకసారి ఇదంతా క్లీన్ చేసేసుకుందాం మనము. ఓకే ఓకే, ఇక్కడంతా క్లీన్ చేసే కదా ఇప్పుడు చేద్దాం. సో ఇప్పుడు రాద్దాం. ఓకేనా? ఇప్పుడు పి పి దగ్గర ఇది రాయాలి. సో ఏ ఆర్ బి అనేది రాసుకున్నా పి బదులు. ఓకేనా? ఈ పి బదులు ఇది రాశాను. నెక్స్ట్ ఈ సిమ్ ఇది పెట్టాలి, వి పెట్టాలి, పెట్టు వి పెట్టు. నెక్స్ట్ ఇది ఉంది, సో అది రాసుకోవాలి, ఇది పెట్టు ఇట్లా. నెక్స్ట్ ఇప్పుడు క్యూ ఉంది, క్యూ అంటే ఎవరు, క్యూ అంటే ఇది, అది రాయాలి. సో అది ఇట్లా రాస్తున్నా, జస్ట్ దాని దగ్గర తీసుకొచ్చి ఇది పెట్టడమే అంతే. ఆ వస్తువుని ఈ వస్తువుతో మార్చడం లాగా మార్పిడి చేస్తున్నాం అంతే, ఇంకేం చేయట్లేదు, పెద్ద బ్రహ్మాండమైన పని ఏం చేయట్లేదు. తర్వాత బ్రాకెట్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు, కొంచెం బుర్ర ఉపయోగిస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ బ్రాకెట్ ఉండాలి అని. సరేనా? రైట్, ఆ మాత్రం కామన్ సెన్స్ ఉంటుంది కదా ఇక్కడ బ్రాకెట్ పెట్టాలి అని. ఇక్కడ పీకి బయట ఒకటి ఉంది, క్యూకి ఇక్కడ ఇటువైపు, క్యూకి ఇటు పక్కన ఒకటి ఉంది, సో అది ఇక్కడ పెట్టాను. రైట్, అది కామన్ సెన్స్. అంటే ఇక్కడ తెలు ఇక్కడ కనబడుతుంది కూడా క్లియర్గా. తర్వాత మళ్ళీ ఇట్లా బాణం గుర్తుంది, పెట్టు బాణం గుర్తు పెట్టు. పెట్టినాక ఇప్పుడు ఉట్టి పి అని రాసావనుకో, ఇప్పుడు ఇది పూర్తి జవాబు కాదు, ఇది పూర్తి జవాబు కాదు. ఎందుకు నువ్వు ఇంకా ఈ పీని మార్చలేదు, ఈ పీని కూడా మార్చలేదు నువ్వు దీంతో. నువ్వు ఇది మార్చకుండా ఉట్టి ఇలా పెట్టేసేసి దీన్ని నువ్వు సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ అనకూడదు.
ఉట్టి సగం వరకే రాసావు, ఇక్కడ సగం పనే జరిగింది. ఇప్పుడే దీన్ని నేను సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్, ఇచ్చిన ప్రశ్న యొక్క సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ ఇది అని నేను అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే నువ్వు ఇంకా పూర్తి పని కాలే, ఇది ఇంకా పి ఇక్కడ కనబడతా ఉంది, సో అనకూడదు అన్నమాట. ఎప్పుడు అనొచ్చు అంటే, ఎప్పుడు అనొచ్చు అంటే నువ్వు దాన్ని కూడా మార్చేసేయి. అంటే ఇక్కడ కూడా నువ్వు ఏఆర్బి లాగా రాసుకొని దానికి కావాల్సిన బ్రాకెట్ దానికి పెట్టి మళ్ళీ ఓవరాల్గా ఇలా పెట్టేసేస్తే, ఇప్పుడు నవ్ యూ కాల్ దిస్ యాజ్, ఇప్పుడు దీన్ని నువ్వు సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ ఆఫ్ దిస్ అని పిలవచ్చు అన్నమాట. ఈ ఇచ్చిన ప్రశ్న యొక్క సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ ఇది అని చెప్పొచ్చు. ఓకేనా? ఎప్పుడు ఎప్పుడైతే పి ఇదో, ఎప్పుడైతే క్యూ ఇదో, అప్పుడు ఎప్పుడైతే పి ఇది క్యూ ఇది అవునో, అప్పుడు ఈ ఇచ్చిన ప్రశ్న యొక్క సబ్స్టిట్యూషన్ ఇన్స్టెన్స్ ఇది అని నువ్వు చెప్పొచ్చు అన్నమాట. అయితే ఇందులో ఇది రాసినాక మనము ఏదైనా కుదిరితే ఇంకా కొంచెం దాన్ని చిన్న చేయడానికి ట్రై చేయొచ్చు. కుదిరితే, అన్నిసార్లు కుదరదు, కుదిరితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే నీకు ఏఆర్బి ఉంది, ఇక్కడ నాట్ నాట్ ఏ ఉంది. ఇప్పుడు ఏ అనేది ఏంటి? ఉదాహరణకి మనం అనుకున్నాం భరత్ స్కూల్కి వెళ్తాడు అనేది ఏ అనుకుంటే, నాట్ ఏంటి? భరత్ స్కూల్కి వెళ్ళడు, మళ్ళీ నాట్ ఉంది. అంటే భరత్ స్కూల్కి వెళ్ళడు అనేది తప్పు అన్నాం. అంటే భరత్ స్కూల్కి వెళ్తాడు అనే కదా అర్థము. అంటే ఇది ఇది రెండు పక్కపక్కన ఒకేసారి ఉంటే ఆ నాట్ నాట్ అనేది కట్ అయిపోయి కేవలము ఏ మాత్రమే మిగిలినట్టు. జస్ట్ సింప్లిఫై చేస్తున్నాం అంతే, ఇంకేం చేయట్లేము అన్నమాట. ఓకే, మళ్ళీ ఈ బాణం గుర్తుంది, ఇది ఇలా ఉంది. ఓకే, తర్వాత ఇదంతా తీసుకొచ్చి ఒక బ్రాకెట్లో పడేసి, దట్స్ ఇట్. అర్థమైందని అనుకుంటున్నాం. ఓకేనా? సరే, సో మీరు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగాలంటే అడగండి, లేకపోతే మీకు వేరే క్లాస్ ఉంటుందేమో, టైం అవుతూ ఉంటుంది, సో లాగౌట్ అవుతే అవ్వండి. మీకు అసైన్మెంట్ నేను బ్లాగ్లో పెడుతున్నాను, నేను ప్రతిసారి ఉంది పెడుతున్నాను అని చెప్పే పరిస్థితి రాకూడదు. మీ అంతటి మీరు అప్పుడప్పుడు చూసుకొని చెప్తూ ఉండండి. మీరు సపోజ్ మీరు చూసారనుకో, ఎలా మీరు ఎలా ఉండాలి అంటే, మీలో ఎవరో ఒకరు బ్లాగ్ చెక్ చేస్తారనుకో, ఆ చెక్ చేసినప్పుడు మీకు అందులో ఏదైనా కొత్త విషయం అంటే కొత్త అసైన్మెంట్ లేకపోతే నేను పంపించిన కొత్త మెటీరియల్ కనబడితే మీరు తక్కిన వాళ్ళకి చెప్పాలి, అట్లా అలవాటు చేసుకోవాలి. మీకు మీరు సహకరించుకోవడం, ప్రతి ఒక్కరూ బ్లాగ్ చూడడం కష్టమే, మీలో ఎవరో ఒకరు బాధ్యతలు పంచుకోవాలి. ఈ వారము నేను చూస్తాను బ్లాగ్ని, అందులో నాకు ఏదైనా కొత్త విషయం కనబడితే మిగిలిన వాళ్ళందరికీ నేను ఇన్ఫామ్ చేస్తాను, మీరంతా మీ టైం వేస్ట్ చేసుకోకూడదు బ్లాగ్ చూసి అని మీరు చెప్పాలి. సో మీరు ఒక్కరు మాత్రమే ఒక రెండు రోజులకోసారో మూడు రోజులకోసారో బ్లాగ్ని చూసి మీకేదో నాకు అక్కడ కొత్త విషయము అసైన్మెంట్ కొత్త అసైన్మెంట్ కొత్త మెటీరియల్ కనబడితే అప్పుడు తక్కిన ఫ్రెండ్స్ అందరికి క్లాస్మేట్స్ అందరికీ చెప్తే సరిపోతుంది. ఈ వారం మీ బాధ్యత, నెక్స్ట్ వారం వేరే వాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటారు, అట్లా అందరికీ టైం సేవ్ అవుతుంది ప్లస్ పని జరిగిపోతుంది. సో ఇది మీరు అర్థం చేసుకోండి. ఇట్లా మీకు మీరే ఈజీ మెథడ్స్ కనుక్కోవాలి, నేను చెప్పడం కాదు, ఎలా చేసుకుంటే మీ అందరికీ ఈజీ అవుతుంది పని జరుగుతుంది. ఓకేనా? అట్లాంటి సహకారం మీలో మీకు ఉండాలి. సరే, ప్రస్తుతానికి మరి నేను సైన్ అవుట్ చేస్తున్నాను, మంచిదైతే రైట్. ప్రీవియస్ పేపర్స్ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, ఎందుకంటే మనం ఏదో చదువుకుంటూ పోతున్నాం, ఇవన్నీ వాడు ఎగ్జామ్లో అడుగుతున్నారు లేదా ఒకసారి చూసుకోవాలి. మీరు అక్కడ ఎగ్జామ్లో ఏదో అడుగుతున్నారు, మనం ఏదో చదువుకుంటూ పోతున్నామంటే మళ్ళీ అది మీకు ఇబ్బంది కదా తర్వాత, సరేనా? సో అందుకని మనం చదువుతున్నది ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కడ అడుగుతున్నాడు, ఎంతవరకు అడుగుతున్నాడు, ఇది మనకి ఏమైనా పనికొచ్చేటట్టు ఉందా అని మీరు ఒకసారి మీరు చూసుకుంటూ ఉండండి. అక్కడ ఉన్న క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం అలా. ఓకేనా? ప్రీవియస్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ కూడా రైట్. సరే, మరి నేను సైన్ అవుట్ చేస్తున్నాను, ఇంకా మీ ఇష్టం, మీరు సైన్ అవుట్ చేసండి, చేయండి, డౌట్ ఉంటే అడగండి రైట్. సో ఈ కార్తిక్ నువ్వు బుక్ అడిగావు, నేను బుక్ ఆ లింక్ పంపిస్తానయ్యా. ఇంకా మీకు ఇంకా ఎందుకు రాలేదు నాకు తెలియదు, నేను ఆల్రెడీ గ్రూప్లో పంపించాను బుక్ని, లింక్ పంపించి మొదట్లో బుక్ పంపించా, ఫస్ట్ డేనో సెకండ్ డేనో, ఒకసారి చూడండి. అక్కడ కూడా మిగిలిన వాళ్ళ దగ్గర మరి బుక్ ఉందా లేదా నాకు డౌట్. ఇప్పుడు కార్తిక్ అడుగుతున్నట్టు మరి వాళ్ళ దగ్గర కూడా ఉందో లేదో బుక్. సో ఫస్ట్ నేను కార్తిక్కి మళ్ళీ పంపిస్తాను ఒకసారి, నువ్వు అందరికీ పాస్ చేయి మరి ఎవరికైనా లేదు అంటే, సరేనా? రైట్, ఓకే, మంచిదైతే. సో సైన్ అవుట్ చేద్దాము, ధన్యవాదాలు. సో నేను రికార్డింగ్ కూడా ఆపేస్తాను ప్రస్తుతానికి. ఈ కుదిరిన వాళ్ళు భారతీయ స్క్రిప్ట్ అనేది నేర్చుకోండి, మీకు ఉపయోగపడుతుంది.
మీరు నేర్చుకుంటే మీకు చాలా యూజ్ఫుల్ ఒక 10-15 నిమిషాల్లో నేర్చేసుకోవచ్చు.